ఇన్నాళ్ళు మనల్ని ఎవరు చంపేశారనుకున్నాను. వాళ్ళని చంపేయాలన్న కోపంతో ఉన్నాను మాధవి, కానీ రిషికి ప్రాబ్లం అవ్వకూడదని ఆగిపోయాను. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష పడింది. నా వల్ల బాగా బతకాల్సి నువ్వు చనిపోయావు, మరి నాకు శిక్ష ఏంటి? మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, జాగ్రత్త రాని, నాకిప్పుడు అర్థమవుతుంది బటర్ఫ్లై, మనకేమన్నా అయితే మనకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎక్కువ బాధపడతారని. నా ఒక్కటి తప్పు వల్ల మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయినాయి కదా అర్జున్. యాక్సిడెంట్ జరగడానికి నేను కూడా కారణమే. ఆ యాక్సిడెంట్లో నీకొక్కడికే ఏదైనా అయ్యి ఉంటే అది చూసి నేను బతికుంటానని ఎలా అనుకున్నావు? యు ఆర్ మై వరల్డ్. చనిపోయాక కూడా నీతోనే ఉన్నాను, నాకు అదే చాలు. చనిపోయాక కూడా ఈ ప్రపంచంలో మనం ఎందుకున్నామో నాకు ఇప్పుడు అర్థమైంది మాధవి. ఎవరు బాబు మీరు? ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అడుగుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు లోపలికి వచ్చేస్తున్నారు. అసలు మీకేం కావాలి? ఎవరండి? ఎవరు తెలియట్లేదు పద్మ. ఎవరు బాబు? చెప్పడం లేదు. మీరు ఇలా రండమ్మా. ఒక్కసారి అక్కడ చూడట్లమ్మా. అర్జున్ బాబు, నువ్వెలా కనిపిస్తున్నావురా అర్జున్ బాబు? వాడికి నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారమ్మా, నా కళ్ళతో అర్జున్ మిమ్మల్ని చూస్తున్నాడు. అర్జున్ ఇంకా 8 గంటలే నా బాడీలో ఉంటాడు. అతను వెళ్లే ముందు కోరిన ఒకే ఒక కోరిక, మీ ఇద్దరే చూడడం. అద్దంలో చూసి అర్జున్తో మాట్లాడొచ్చమ్మా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, చెప్పు నానా. ఏడుస్తూ చూడలేపుతున్నానమ్మా, ఒక్కసారి నన్ను దగ్గరికి తీసుకోవా. అయ్యో అర్జున్, మీరు షాప్కి వెళ్ళి వద్దు, మీరు బాబుతోనే ఉండండి. ఏముంది ఇంట్లో? లేదే, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఇడ్లీ పిండి రుబ్బడం మర్చిపోయానే. ఈ టైంలో ఏం తింటాడు? ఇదెందుకు తీశాను నేను? అసలు నా బుర్రెం పనిచేయడం లేదు. అయ్యో ఏమో నాన్న, ఏం చేయాలో తోచడం లేదురా. ఏడకూడదమ్మా. మీ ఇద్దరికి కొడుకు పుట్టడమే నా లైఫ్కి అతిపెద్ద బ్లెస్సింగ్ అమ్మా.
మీరెప్పుడు నాకు ఏ లోటు చేయలేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని జీవితం నాన్న. మీరు హ్యాపీగా ఉండాలి. నేను ఎక్కడున్నా ఎవరో ఒకరి రూపంలో మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటా. ఇట్రా నాన్న, ఇట్రా నాన్న. సారీ నాన్న. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. సారీ. ఎల్లొస్తానమ్మా, ఎల్లొస్తానన్న. వెళ్ళిపోతున్నామనే బాధ కన్నా రేపు నువ్వు నాతో లేకపోతే నేనేమైపోతానేమో అని భయంగా ఉంది మాధవి. బటర్ఫ్లై, యూ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు మీ. ఓకే, నో మోర్ ఆఫ్ దిస్ క్రైయింగ్. నాకు నీ స్మైల్ చూడాలనుంది. I love you forever. And ever. మార్నింగ్ రిషి, లేచారా? గుడ్ మార్నింగ్. షల్ వి స్టార్ట్ ది ప్రొసీజర్? అమ్మా, డాక్టర్ వచ్చారేంటి? నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఏమైందమ్మా? అది నాకు అసలు ఏమైంది చెప్పమ్మా. రిషి, ఒకసారి అద్దం ముందుకు రండి. ఓకే. అర్జున్ వెళ్ళిపోయినట్టయినా నీకు సరైపోయిందిరా? నా బాడీలో ఎవరున్నారు? నాకేంటి ప్రాబ్లం? నాకు వచ్చింది ఫీవర్ కదా. అమ్మ నా బంగారమే, నీకే ప్రాబ్లం లేదురా? ఏంటి డాక్టర్ మీరు చెప్తోంది? అలాంటప్పుడు ముందే వెళ్ళిపోయిండొచ్చు కదా. అద్దంలో నీకు బదులు అర్జున్ కనిపించడం చాలా పెద్ద మిరాకిల్. నీ బాడీ నుండి బయటికి వెళ్లే దారి తెలియక అర్జున్ చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ నిన్న మీ ద్వారా వాళ్ళ అమ్మ నాన్నల్ని కలవడానికి వెళ్ళాడు. అక్కడే అర్జున్ మాధవులకి వాళ్ళ లైఫ్ కంప్లీట్ అయిన సాటిస్ఫాక్షన్ దొరుకుంటుందని నేను నమ్ముతున్నాను. అర్జున్ని మార్నింగ్ హగ్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకున్నాను, కానీ దానికి అవకాశం లేకుండా అతనే వెళ్ళిపోయాడు. ఇందులో మంచి విషయం ఏంటంటే
పిల్లలతో మళ్ళీ ఒకసారి సంతోషంగా టైం స్పెండ్ చేయడంతో అర్జున్ మాధవిల పేరెంట్స్ కాస్త నార్మల్ అయ్యారు. ఏమండి, ఏంటలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను కదా, మరి మీకేమైంది? అర్జున్ ఏం చెప్పాడో మర్చిపోయారా? మనం హ్యాపీగా ఉంటామని వాడికి మాట ఇచ్చాం కదా, గుర్తుందా? లేవండి, ఇలా డల్గా కూర్చోకుండా అలా వాకింగ్ చేసిరండి, వెళ్ళండి. ఇంత పెద్ద ఆశ్చర్యం ఒకటి జరిగింది అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఇది నా థియరీ మాత్రమే, నాకు కన్విన్సింగ్ గా ఉంది. నేచర్ని దాటి జరిగే విషయాన్ని పేపర్లో న్యూస్గా చదవగలం తప్ప హ్యూమన్ ఎమోషన్స్ అనే మ్యాజిక్ నేమ్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయమంటే ఎలా? మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వీల్ హ్యావ్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ టు దిస్, హూ నోస్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇన్ యువర్ థీసిస్ ట్రై అండ్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్, విత్ డిఫరెంట్ ఐడియాస్. ఆల్ ది బెస్ట్. థీసిస్ అయ్యాక ఒకసారి రండి, మళ్ళీ మనం కలుద్దాం. గుడ్ లక్. Thank you, doctor. Bye. Bye, sir. I'll just come. Doctor, if you don't mind, one last doubt. Arjun malli vastarantara? Vaste bountundi. They were really a cute couple. And moreover, that bloody fellow owes me a hug. Askal na tho maatu kuda cheppakunda velipoyadu. ఎందుకో హక్ చేసుకోవాలనిపించింది. వాట్స్ యువర్ నేమ్ అగైన్? అర్జున్, లెట్స్ గో. వస్తున్నా మాధవి, త్వరగా రా. ఫీల్ వస్తాను డాక్టర్. అర్జున్, నన్ను ఎందుకు ఇప్పుడు మాధవిని పిలుస్తావు? Because I love you, butterfly. And you are the best thing to happen to me. This vision is not going to happen. Time is going to happen. Let's go.